ఈ ఎంపీ కూడా వైసీపీకి దూరమైనట్లే. ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక విషయంలో రాజ్యసభ సభ్యుడు పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ అధిష్టానం పట్ల అలక బూనినట్లు తాజా సమాచారం. తాను ప్రతిపాదించిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి కాకుండా ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన ఎండీ ఖలీద్ ఖాన్కు నెల్లూరు సిటీ టికెట్ను కేటాయించిన నేపథ్యంలో వేమిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. రానున్న లోక్సభ ఎన్నికలలో నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి పేరును సీఎం జగన్మోహన్ రెడ్డి ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే తన పరిధిలోని 3 శాసనసభ నియోజకవర్గాలు ముఖ్యంగా నెల్లూరు సిటీ అభ్యర్థిని మార్చాలని ఆయన పట్టుబడుతున్నారు. ఈ స్థానాన్ని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి కేటాయించాలని ఆయన అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. అయితే ఎటువంటి రాయబారాలకు చోటు ఇవ్వకుండా సామాజిక సమీకరణాల ఆధారంగా అన్ని వర్గాలను కలుపుకుపోవాలని భావిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. బడుగు బలహీన వర్గాలు మైనారిటీలు రాజకీయాల్లోకి రావాలని ఉన్నత పదవులు అధిరోహించాలని ఎప్పటి నుంచో సీఎం జగన్ చెబుతూ వస్తున్నారు. పైగా ఇప్పటికే జిల్లాలో 6 స్థానాలను రెడ్డి సామాజిక వర్గానికే కేటాయించారు. కాబట్టి నెల్లూరు సిటీ నియోజకవర్గ టికెట్ను ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన వారికి లేదా బీసీలకు ఇస్తే సామాజిక సమీకరణాల పరంగా చూసినా న్యాయం చేసినట్లు అవుతుందని సీఎం జగన్ భావించి ఎండీ ఖలీద్ ఖాన్ పేరును ప్రకటించారు. ఇక ఈ పరిణామం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అప్పటి నుంచే తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. ఆయన పార్టీ మారేందుకు కూడా సిద్ధమైనట్లు తాజా సమాచారం. అయితే సీఎం జగన్ మాత్రం నెల్లూరు సిటీ అభ్యర్థి మార్పు విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎట్టి పరిస్థితులలోనూ ఎండీ ఖలీద్ ఖాన్ను మార్చే ప్రసక్తి లేదని చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి త్వరలోనే పార్టీకి అధికారికంగా రాజీనామా చేస్తారని తెలుస్తోంది.